గుంటూరు జిల్లా కొప్పర్రు మాజీ జడ్పీటీసీపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి సరైన విచారణ జరిపించాలని కోరుతూ కొప్పర్రు గ్రామస్తులు పెదనందిపోడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం జరిగే వరకు కార్యాలయం వదిలి వెళ్లేది లేదని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదనందిపోడు మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణ ఇంటి వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కొప్పరు ఘటనపై వెంటనే అక్రమ కేసులు విచారణ చేయాలి, ఎత్తివేయాలి. ఏ విచారం చేయకుండా ఇట్లా అక్రమంగా కేసులు పెట్టుకుంటే కరెక్ట్ పద్ధతి కాదు. ఇలా శాంతియుతంగా ఉంది, శాంతియుత వాతావరణం కాపాడాల్సిన బాధ్యత కూడా మేము మండల లెవెల్లో మీకు అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి చేసి సంవత్సరాల్లో పెట్టుబడి కేసులు కానీ హరాస్మెంట్లు కానీ ఎస్ఐ కూర్చొని మమ్మల్ని పిలిచి విచారించకుండా ఏ కేసు అయినా పేరు చేస్తే మేము కూడా ఎఫెన్స్ గా పోవాల్సి వచ్చింది. ఇది తప్పదు, అది మా పరిస్థితి, అది మమ్మల్ని మేము కాబట్టి కూడా మా కార్యకర్తలు అవసరం, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే అవసరం లేదండి. చీఫ్ గా ఫిర్యాదు చేయాల్సిన అవసరం, ఏదో జరిగింది వాళ్ళు ఏదో మొత్తమే చేశారు, ఇది కార్యకర్త పనే కాదు. మరి చంద్రబాబు గారు ప్రభుత్వంలో మేము చేసామంటే గొప్పగా ఆయన కింద మేము పని చేసాం. అభివృద్ధి ప్రతి క్షణం కూడా అభివృద్ధి పనులే చేసాం. ఈ రోజు గ్రామాలు ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు, ఎక్కడ చూసినా గ్రామాలు అభివృద్ధి చెందినాయి. 6 నెలల నుంచి ఏదన్నా అభివృద్ధి చేశారండి వాళ్ళు? వైసీపీ సభ్యులు చేతనైతే అభివృద్ధి చేయమని చెప్పండి. ఈ రకంగా అక్రమ కేసులు, ఈ విధంగా మనుషుల్ని ఆత్మాభిమానాలు దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదని చెప్పి మేము మా వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మాకు రక్షణ కల్పించాలి.